శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః పెద్దలకు మా తోటి సహోదరి సహోదరిమణులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ లక్ష్మీ బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమః అందరికీ నమస్తే ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు నేను ఒక అద్భుతమైన పరిహారం గురించి అయితే చెప్పబోతున్నాను ఇది ఏమిటంటే అప్పు అంటే మనం ఇచ్చిన అప్పు తిరిగి రావాలంటే ఏం చేయాలి అంటే మనం వేరే వాళ్ళకి అప్పుగా కొంత డబ్బు ఇస్తాం బాకీగా అది మనకి తిరిగి రావాలి అంటే ధనం ఇచ్చాం అది మనకి తిరిగి రావాలి రావట్లేదు చాలా కష్టంగా ఉంది వారు ఎదుటివారు మాటలు చెప్తున్నారు తప్ప మన బాకీలు ఇవ్వట్లేదు అంటే మనకి ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదు కొంతమంది రకరకాలుగా ఇస్తుంటారు అంటే చేబదులు ఇచ్చేవాళ్ళు ఉంటారు లేదంటే వడ్డీకి ఇస్తే ఒక రూపాయి ఇస్తే మనకు బాగుంటుంది కదా అనే ఉద్దేశంలో మంచి ఉద్దేశంలో ఇస్తారు అయితే తీసుకునేవారు తీసుకునేటప్పుడు ఒక మంచి అందమైన మాటలతో కొంతవారు సమస్యల్లో ఉన్నవారు మేము బాధల్లో ఉన్నాం అనే ఉద్దేశంలో అప్పుగా తీసుకుంటారు తర్వాత చూస్తే ఆ మాటలు ఆ పరిస్థితి ఉండదు ఇక మాటలు చెప్తూ ఉంటారు తప్ప మన బాకీ ఇచ్చే పరిస్థితి ఉండదు మనం ఏంటంటే ఏదో మంచితనం కోసం పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కొంతమంది అయితే మరొక అడుగు ముందుకు వేసి వేరే వాళ్ళకి అడ్డం ఉండి బాకీ ఇప్పిస్తుంటారు అడ్డం ఉండి అంటే ఒకళ్ళు మన దగ్గరకు వచ్చి మేము కష్టాల్లో ఉన్నాం కొంచెం ఆదుకోండి అని చెప్పినప్పుడు మన దగ్గర లేకపోయినా ఫ్రెండ్షిప్ కోసమనో బంధుత్వం కోసమనో లేదంటే మానవత దృక్పథంతోనో వేరే వాళ్ళ దగ్గర డబ్బు మనం తీసుకొచ్చి మరీ వారికి ఇస్తాం లేదంటే వేరే వాళ్ళకి మనం చెప్పి డబ్బులు ఇవ్వండి వారికి మేము ఉన్నాం వారు ఇవ్వకపోతే మేమిస్తాం అనే ఒక భరోసా కల్పిస్తాం ఇప్పుడు ఏంటంటే ఎదుటివారు మనకి ఈ యొక్క డబ్బులు ఇవ్వకపోవటం వల్ల మనం అడ్డం ఉండి మనం ఇవ్వటం లేదా వారితో మాటలు పడటం ఇలాంటివి ఇవన్నీ వెంటాడుతూ ఉంటాయి ఇది ఎంతటి నరకం అంటే డబ్బులు పోయి అలాగే మానసికంగా కృంగిపోయి అంటే మోసపోయామే అని అలాగే ఇలాంటి వాళ్ళకి మనం ఆదుకున్నామే మనం మంచి కోసం పోతే చెడు దొరుకుతుందని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాం ఇక బాధ అనేది జీవితకాలం పాటు ఉంటుంది నమ్మి మోసపోయిన వాళ్ళకి సున్నితంగా ఉన్న వాళ్ళకి ఆ బాధ అనేది గుండెల్లో ఎప్పుడు మెలిపెడుతూనే ఉంటుంది నరకం అన్నమాట ఇది ఇలాంటి వారు ఏంటంటే మేము ఇచ్చిన బాకీ తిరిగి వస్తే మాకు బాగుంటుంది మా బ్రతుకు తెరువుకి బాగుంటుంది మా పిల్లలకి బాగుంటుంది అని అంటే రూపాయి రూపాయి కూడబెట్టుకుంటారు పాపం కష్టపడి ఒకరు సొమ్ముకి ఆశపడకుండా రూపాయి రూపాయి పోగు చేసుకుంటారు కూడబెట్టుకుంటారు ఏదన్నా ఒక అక్కరకు వస్తుందిలే అని చెప్పి అనుకునే సమయానికి ఈ అడ్డం ఉండి ఇప్పించి లేదా వీలు బాకీ ఇచ్చి ఇక బాధ అనేది నరకం ఇలాంటి వారు ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి దయచేసి వినండి చేసేవారు నమ్మకం ఉంటేనే చూడండి ఇవి అబద్ధం అనుకునేవారు అసలు ఈ ఛానల్ దరిదాపులకు కూడా రావద్దు ఎందువల్ల ఇంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా మాట్లాడుతున్నాను అంటే నేను సమస్యల్లో ఉన్న వారి కోసం మాత్రమే వీడియోలు చేస్తున్నా తప్ప ఏదో పబ్లిసిటీ కోసం ఏదో యూస్ కోసం అయితే ఇలాంటి వీడియోస్ అవసరంలా వేరే వీడియో చేసుకుంటే యూస్ బాగా వస్తాయి కానీ యూస్తో పని లేకుండా నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను నేర్చుకుని సేకరించిన భారతీయ మూలిక ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకృతికి సేవ చేసే యొక్క శాస్త్రాన్ని ప్రకృతిని మీరు కాపాడండి ఎలాంటి పరిహారాలు చేస్తే మీ యొక్క సమస్యలు క్లియర్ అవుతాయో నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను ఈ యొక్క వీడియోస్ ద్వారా వృధాగా పోకూడదు నా యొక్క విద్య అనేది ఇక్కడ మిమ్మల్ని నమ్మి మోసపోండి డబ్బులు ఇవ్వండి లేదా మూఢనమ్మకాలని చేయండి అని ఎక్కడ ప్రోత్సహించట్లేదు ప్రకృతికి సేవ చేయడానికి ఇక ఇందులో మోసపోయేది ఏముంటుంది ఫ్రాడ్ ఏముంటుంది కాబట్టి నేను వాస్తవంగా మాట్లాడుతున్నాను ఇష్టం ఉన్న వాళ్ళే చూడండి బలవంతం ఏమీ లేదు మంచి మాట చేదుగా ఉంటుంది కటువుగా ఉంటుంది కానీ చివరికి ఇదే నిజం నేను అందరిలా మసిబూసి మారేడికాయని అమ్మలేను వాస్తవాలు చెప్తా ఉన్నాను నన్ను మెచ్చుకున్న నన్ను నేను నచ్చిన 10 మంది చాలు వందలు అవసరం లేదు యూస్ అవసరం లేదు ఇప్పుడు ఈ యొక్క పరిహారం ఏమిటి అంటే సీతాఫలం చెట్టు దీన్ని మీరు ఎప్పుడు వెయ్యాలి అంటే శుక్రవారం రోజున
శుక్రవారం రోజున ఒక సీతాఫలం మొక్క తీసుకొచ్చేసి మీ ఇంటి ఆవరణంలో లేదంటే మీ పొలం ఉంటే పొలం గట్టుపైన లేదంటే మీ వీధిలో మీ లేదా మీ యొక్క బజారు లేదా మీ ఇంటి వెనక వైపున ఎక్కడైనా సరే సీతాఫలం చెట్టు ఒక చిన్న మొక్క మీరు నర్సరీ నుంచి తీసుకురండి. చాలామంది మొక్కలు వేయండి అంటే వీళ్ళు వేరే చోట పీక్కొచ్చేసి వేస్తారు. అలా కాకుండా నర్సరీకి వెళ్ళి ఒక చిన్న మొక్కని మీరు తీసుకొచ్చేసి దీన్ని మీరు మీ ఇంటి ముందర లేదంటే వీధిలో మీరు నాటండి. శుక్రవారం రోజున నాటిన తర్వాత ఆ యొక్క మొదలు భాగంలో తేనె అంటే ఒక అర స్పూన్ తేనె, చిటికెడు పసుపు, అలాగే కొంచెం పాలు, ఏ పాలైనా పర్వాలేదు, పాలు ఒక స్పూన్ పాలు, ఈ మూడు కలిపి మీ యొక్క బాకీ రావాలి, అప్పు తిరిగి రావాలి అని మొదలలో మీరు దీన్ని వేయండి. వేసి ఆ యొక్క చెట్టుకు మీరు నమస్కారం చేసుకోండి. తర్వాత చిన్న పసిపిల్లలు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నట్లయితే ముగ్గురికి చిన్న పిల్లలకి వారికి మీరు ఈ యొక్క తేనె వారి చేత తినిపించండి. కొంచెం కొంచెం తేనె చేతిలో వేసి తినిపించండి. ఈ విధంగా మీరు మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మీరు చేయండి. తరచూ ఆ యొక్క సీతాఫలం చెట్టుకి మీరు గోరువెచ్చగా ఉన్న నీళ్లు పోయండి, అంటే చల్లటి నీళ్ళు కాకుండా గోరువెచ్చగా ఉన్న ఒక గ్లాస్ వాటర్ని మీరు తరచూ పోసి మీ యొక్క మనసులో కోరికలు అయితే చెప్పుకోండి. బాకీ విషయాన్ని అయితే మీరు చెప్పుకోండి. ఇక చూడండి, ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో చాలా తక్కువ సమయంలోనే మీ బాకీ మీకు తిరిగి వస్తుంది, అంటే మొండిగా ఉన్న బాకీ కూడా మీకు తిరిగి వస్తుంది. మీకు పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. అందరూ మీ మాట వింటారు. మీరు ఎవరైతే బాకీలు ఇచ్చారో వారితో మీకు గొడవలు కాకుండా ఒక సామరస్యమైన వాతావరణం మీ మధ్య ఏర్పడుతుంది. మీకు అనుకూలంగా ఉండి మీరు చెప్పిన దాన్ని విని కాస్త అటుగా ఇటుగా గొడవలు లేకుండా మీకైతే బాకీ రావటం అని జరుగుతుంది. దీన్ని మీరు ఒక నమ్మకంతో చేయండి, ఒక దీక్షగా చేయండి. అపనమ్మకంతో చేయవద్దు. అపనమ్మకంతో ధర్మశాస్త్రాన్ని ఒక మంచి విషయాన్ని చేయకూడదు. అపనమ్మకంతో నమ్మకంతోనే చేయాలి. నమ్మకం ఉంటేనే చేయాలి, నమ్మకం లేకుండా పొరపాటున చేయవద్దు, అది మహాపాపం కూడా. అలాగే మీరు ఈ యొక్క చేసే పరిహారాన్ని ఎవరికి కూడా చెప్పవద్దు. మీ మనసులో ఉంచుకొని మాత్రమే మొక్కలు చెట్లు నాటుతూ చేయాలి తప్ప ఈ పరిహారం దీనికి చేస్తున్నానని మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పకూడదు. మీలోనే ఉండాలి, అది ఒక ప్రకృతి తల్లి మాత్రమే గమనించాలి. ఇక చూడండి, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.